హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. సూపర్ కూల్. మొహాలు చూస్తే తెలిసిపోతుంది. అందరి ఫేస్ లో ఆ గ్లో కనిపిస్తూ ఉండింది. సో ఆ గ్లో హిట్ వల్ల వచ్చిందేనా, అంటే హిట్ సినిమా వల్ల వచ్చిందేనా? ముందే తెలిసిపోవడం వల్ల వచ్చేసింది. సినిమా చూడడం వల్ల, సినిమా చేయడం వల్ల వచ్చిందా ఈ గ్లో? చేసినప్పుడు ఉండేది, మనం చూసేసినందుకు కొంచెం పెరిగింది. ఓకే, మీలో నిజమేనండి, ఆ గ్లో కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. బాగా కొంచెం ఎక్కువగా మా లైట్ కూడా ఇక్కడ కొంచెం తగ్గింది. బాగా పెరిగింది విశ్వకి చూసినాక. బాగా పెరిగింది. అండ్ ఇక్కడ లైట్ కూడా ఇందాక వరకు కొంచెం బ్రైట్ ఉండింది, విశ్వకి రాగానే కొంచెం తగ్గించారు. గ్లో ఆల్రెడీ కొడుతుంది. యా, అండ్ కంగ్రాచులేషన్స్. అంటే ఒక ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ఒక యూనో అందరూ మాట్లాడుకునేలా చేసింది సినిమా. ఎందుకు మాట్లాడుకునేలా చేసింది అంటే పైన ఇంకో హీరో ప్రొడక్షన్ కూడా కనిపిస్తుంది, అందుకు కూడా మాట్లాడుకునేలా చేసింది. దిల్రాజు గారు ఒక మాట కాదు, మా హీరో అగ్రెసివ్ ప్రమోషన్ కూడా చేసింది. నేను చూసి అనుకుంటున్నా, నాకు యాక్చువల్ లాస్ట్ 2-3 సినిమాల నుంచి నాకు నా మీద కంప్లైంట్ ఏంటంటే నేను సరిగ్గా ప్రమోట్ చేయట్లేదు నా సినిమాలు. సో ఇప్పుడు విశ్వక్ ప్రమోట్ చేయడం చూస్తే అసలు ఈ రేంజ్లో ప్రమోట్ చేయాలంటే ఇంత అగ్రెసివ్గా అసలు మనం చేయగలమా ఎప్పటికైనా అని అనిపిస్తుంది. అంటే ప్రొడ్యూసర్గా చేయాల్సిన నేను చేస్తాను, నేను అనేది యాక్టర్గా ఐ థింక్ హీ పుట్ ఇన్ 100%. కానీ ఇప్పుడు మీకు డబుల్ ప్రమోషన్స్ అయిపోయాయి కదా, ఒక పక్క మీరు చేసే సినిమాలు ఇంకో పక్క మీరు ప్రొడ్యూస్ చేసే సినిమాలు. అవును. ఇంకా టైం సరిపోతుందండి? సరిపోదు, గ్యారంటీ సరిపోదు. బట్ బికాస్ ఎంజాయింగ్ ద హోల్ ప్రాసెస్. ఐ హావ్ మై పార్ట్నర్ ప్రశాంతి. సో దెర్ ఆర్, నాకు టీమ్ చక్కగా చూసుకోగలిగే టీం ఉంది కాబట్టి నాకు అంత హెక్టిక్ కాదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇలా కొంచెం కొన్ని ఫ్రీగా క్రెడిట్ కొట్టేస్తుంటాను బేసిక్గా. అన్ని పనులు నేనే చేశాను అనుకుంటారు అందరూ, కానీ అన్నీ కాకపోయినా యా. సో నాకు హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, ఇంతకుముందు మీరు కూడా ప్రొడక్షన్ చేసుకోవడం జరిగింది, డైరెక్షన్ చేయడం జరిగింది, యాక్టర్. ఇప్పుడు ఇంకొక యాక్టర్ ప్రొడక్షన్లో యాక్టర్గా చేయడం జరుగుతుంది. నా ప్రొడక్షన్ అంటే నేను కొన్ని కట్డౌన్ చేసుకున్నాను కొంచెం, ఎందుకంటే నాకు కొన్ని కట్డౌన్ చేసేసుకుంటే సినిమా మొత్తంలో ఇంకెవరు క్వశ్చన్ అయ్యారు, వాళ్ళందరికీ ఆ ఫెసిలిటీస్ ఉండదు. సో నాకే డైరెక్ట్ కట్డౌన్ చేసుకున్నా. సో ఆ కట్డౌన్ చేసుకున్న వాటి అన్నిటిది కొంచెం ఉంటుంది కదా, ఇప్పుడు చాలా ఉంటాయి దాంట్లో, ఒక కంఫర్ట్ జోన్స్ ఉంటాయి. సో మళ్ళీ తిరిగి ఉత్తి యాక్టింగ్ చేసేసరికి ఐ వాజ్ ఎంజాయింగ్, లైక్ ఉట్టి యాక్టర్ ఉండడం వల్ల ఆ రిలీఫ్ ఏముంటుందో అది కంప్లీట్గా ఎంజాయ్ చేసిన అండ్ చాలా బాగా చూసుకుంది ప్రొడక్షన్. ఓకే, మామూలుగా అక్కడ ఉంటే ఒక ప్రొడ్యూసర్ లోపల నుంచి బయటకు వస్తుంటాడు, మధ్య మధ్యలో డైరెక్టర్ బయటకు రావడం కాదు. 5 o'clock నేను షార్ట్ చేస్తుంటే అక్కడ జనరేటర్లు మళ్ళీ 10 liters పెట్రోల్ పోస్తుంటారు, గంటలో ప్యాకప్ అక్కడ పెట్రోల్ ఎందుకు వస్తున్నారు అంత కళ్ళు వెళ్ళిపోయి నావట్టు. మాకు కూడా చేయాల్సింది ఆ పని, చాలా సేఫ్ అయ్యేది కదా. అవును, మరి లేదు, యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు డెఫినెట్ గా అందుకే అనుకుంటే పలకనామా వేసుకుంటే అసలు చాలా ఒక రేంజ్ లో చేశాడు. అండ్ నానిగారు మీకేమన్నా ఉంటుందా అలా, మీరు వేరే సినిమా షూటింగ్ లో అసలే బిజీగా ఉన్నారు అక్కడ, అండ్ పైగా డిఫరెంట్ లుక్ లో డిఫరెంట్ షేడ్ లో కూడా మేము చూడబోతున్నాం అక్కడ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, ప్రొడ్యూసర్ ఏమన్నా బయటకు వచ్చి టైం అయిందా? ఐ థింక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఇల్లాజికల్ ప్రొడ్యూసర్ నేనే అనుకుంటున్నాను. నాకు బికాస్ ఐ హ్ కమ్ ఫ్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను, నాకే కథలు చెప్పేవాళ్ళు. అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి నాకు ప్రొడ్యూసర్లు ఇలా చేశారు అలా చేశారు అని కంప్లైంట్లు చెప్పేవాళ్ళు. సో తర్వాత నేను యాక్టర్ అయిన తర్వాత కూడా ఎప్పుడు నా డైరెక్టర్ సైడ్ తీసుకొని క్రియేటివ్గా ఏదైనా ఫైట్ చేయాల్సి వస్తే ఇది కావాలంటే ఇది కావాలని. సో ఐ ఆల్వేస్ స్టుడ్ బై ద ఆన్ ద క్రియేటివ్ సైడ్, నెవర్ ఆన్ ద. సో వెన్ ఐ బికమ్ అ ప్రొడ్యూసర్, సో ఐ కెన్ నెవర్ సే నో టు ఎనీథింగ్. అంటే నాకు ఒక డైరెక్టర్ అడిగింది కానీ ఒక తన కథ విని ఆ కథకి ఏం కావాలో తప్పితే లాజిస్టిక్స్ ఏంటి, దీంట్లో ఏంటి, దీనికోసం ఏమొస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొస్తుంది అని చూసుకుంటే ఆ హిట్ ఈ సినిమాలు చేయం కదా. అది కనిపించింది, నేను పని చేసిన కదా సినిమాలో నాకు అది కనిపించింది. ఎందుకంటే ఇదే సినిమాకి వేరే ప్రొడక్షన్ హౌస్లో చాలా విషయాలు ఫైట్ చేయాల్సి వచ్చేది. నేను టక్కన రోజు చూసి షాక్ అవుతుండే, అరే బాగానే ఉంది సెటప్ అనుకోని, అంటే అవి లైక్ ఫైట్ చేయాల్సి వచ్చేది. రైట్. అండ్ దట్ టు ఫస్ట్ టైం డైరెక్టర్కి, అండ్ లైక్ ఆ సెటప్ అంతా చూసి నాకు అనిపించింది. సో యాజ్ ఎ యాక్టర్ అన్న చేస్తున్నప్పుడు, అండ్ నేను ఆ లాజిక్ ఆలోచించిన, యాజ్ ఎ యాక్టర్ మనం ఉన్నప్పుడు అరే ఇది ఉంటే బాగుండు మన దాంట్లో దీనికోసం అని అనిపిస్తుంది కదా, అవన్నీ ఏవి కనిపించకుండా చేసిన, అది నాకు కనిపించలేదు యాజ్ ఎ యాక్టర్ ఈ సినిమాలో నాకు కనిపించలేదు. ఓకే, అందుకే ఇంకొక 2-3 సినిమాలు ఇస్తే చేద్దామని. ఆయన ఆల్రెడీ వరుసలో ఉన్నారు 2-3 సినిమాలు చేద్దామని. వాల్ పోస్టర్లు అన్ని ఈయన పోస్టర్లే అంటుకోవాలనుకుంటున్నారు. లేదు, ఎవరి ఆల్టర్నేట్ అయితే ఓకే నాకు, నేను వేరే వాళ్ళు వేరే పోస్టర్ విల్ కీప్ మేకింగ్ ఫిల్మ్స్. ఇలాంటి కొత్త కొత్త సైరేష్ లాంటి వాళ్ళు దొరుకుతూ ఉంటే, అంటే మేమేమి ఐఎమ్ నాట్ ఎ వెరీ అగ్రెసివ్
సినిమా తర్వాత సినిమా చేయాలి, దట్స్ నాట్ దట్ వాజ్ నెవర్ ద ఎజెండా. మంచి టాలెంట్ దొరికినప్పుడు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళు చెప్దాం అనుకున్న కథ ఆ కథ వేరు చెప్పడానికి వాళ్ళకి సరైన ప్రొడ్యూసర్ దొరుకుతారా, దొరికిన వాళ్ళు సరిగ్గా తీయగలుగుతారా, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తారా, నాకు అనిపించినప్పుడు అదొక బేసిక్లీ ఏదో ఉద్ధరించేద్దాం కదా, కానీ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకు ఒక ఫీలింగ్ ఉంది. రేపు ఇందులో నా సెల్ఫిష్ యాంగిల్ ఏంటంటే ఒక 5-10 ఏళ్ళ తర్వాత అలా వెనక్కి తిరిగి చూసుకొని చాలా మంది ఉన్న డైరెక్టర్లు యాక్టర్లు అందరూ మనం ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు వాల్ పోస్టర్ నుంచి వచ్చారంటే అదొక కిక్ కదా బేసిక్గా. సో అందులో స్వార్థం కూడా ఉంది బేసిక్గా. సో ఎనీవే నాకు తెలిసి నేను అనుకునేది ఏంటంటే నేను నా బ్యానర్ మా బ్యానర్లో చేసి బయటకు వెళ్ళిన డైరెక్టర్ కానీ హీరోస్ కానీ అంటే ఆల్రెడీ విశ్వక్ అయితే ముందే ప్రూవ్ అయి ఉన్నాడు. ఎవరైనా సరే మాతో పనిచేసి బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరి డేట్లు మాకు మళ్ళీ దొరకకూడదు. దట్ ఈస్ వాట్ ఐ విష్. వి షుడెంట్ బి ఏబుల్ టు ఎఫర్ట్ దెమ్ అగైన్. మస్ట్ దే వర్క్ విత్ అస్. ముందు తీసుకొని మళ్ళీ నేను అగైన్ నేను అందరికీ చెప్పి ఇందాక కూడా సరే చెప్తున్నా, అందరికీ నేను చెప్పే ఒక విషయం ఏంటంటే డు నాట్ ఎవరి దగ్గర ఎక్కడ అడ్వాన్స్ తీసుకొని బ్లాక్ అయిపోకండి అని చెప్తా. సో అదే పని నేను చేయలేదు. So okay. I can't definitely block them at all because okay. Yeah, you need to have that freedom. Well, and Sailesh garu mee ante frames gaani pratidi chaala stylish ga undani cheptunaru. So Sailesh an peru undi kabatti stylish ga tisara right undra sagutundani Sailu Sailu. So yeah, I mean a major credit dantlo aithe Manigandan ki ivvalsindi DOP garu Manigandan. అమేజింగ్ అంటే ఆయన పెట్టిన ప్రతి ఫ్రేమ్ నేను రాసుకున్నప్పుడు ఒకటి అనుకొని రాసుకుంటా కదా, దానికి సెట్కి వెళ్ళిన తర్వాత ఆయన ఫ్రేమ్ పెట్టి ఆ ఫీల్ అర్థం చేసుకొని ఆయన ఫ్రేమ్స్ పెట్టి ఇచ్చినప్పుడు నేను రాసుకున్న దానికంటే ఇంకా బెటర్గా ఉంది ఇది అని అనిపించినవి ఎక్కువ ఇన్స్టెన్సెస్. కొన్ని ప్లేస్లో అలైన్మెంట్ లేనప్పుడు కూర్చొని డిస్కస్ చేసుకొని లేదు నేను ఇలా అనుకున్నాను అని చెప్పి చేపించుకోవడం వేరు, బట్ ఆయనలోనే ఒక ఫ్రేమ్స్ ఇవ్వడం అన్నది ఇట్స్ ఇట్స్ ట్రేడ్ మార్క్ ఐ థింక్. సో ఇట్స్ డన్ అన్ అమేజింగ్ జాబ్. రైట్. అంటే ఈ కథ అసలు వాల్ పోస్టర్ సినిమా వరకు ఎలా వచ్చింది, అంటే అది ప్రొడక్షన్ నానిగారు చేయాలని వచ్చిందా లేకపోతే నానిగారు యాక్ట్ చేయాలని వచ్చిందా, ఏమైనా జరిగింది? లేదు యాక్చువల్లీ అట్లా అని అనుకుని నేను చెప్తా ఇప్పుడు. యాక్చువల్లీ నేను యాక్చువల్గా డైరెక్టర్ అవ్వాలనుకొని నేను ఇక్కడ రాలా తెలుగు ఇండస్ట్రీకి. హీరో లేదు, నాకు స్టోరీస్ రాయడం ఇష్టం, మంచి కథలు చెప్పాలి అన్నదే ఒక ఇంటెన్షన్ నాకు. సో జాబ్ చిన్న జాబ్ సైంటిస్ట్ అయినా అందుకే డాక్టర్స్. సో వర్క్ చేస్తా ఉన్నప్పుడు మంచి స్టోరీస్ చెప్పాలి అన్న ఇంటెన్షన్తో రాయడం నేర్చుకున్నాను 1.5-2 ఇయర్స్. దాని మీద సెల్ఫ్ లో అంటే బుక్స్ సెమినార్స్ అన్ని అటెండ్ చేసి అసలు స్క్రీన్ ప్లేని ఎట్లా అప్రోచ్ అవ్వాలని నేర్చుకొని ఒక కథ రాసిన తర్వాత ఐ డోంట్ నో, నాకు ఎవరు ఇండస్ట్రీలో నాకు పరిచయం లేదు, ఇక్కడ మా ఫాదర్ ఉన్నా కూడా పర్సనలీ నాకు ఎవరు వేరే వాళ్ళు పరిచయం లేదు. సో మంచు లక్ష్మి తప్ప, బికాస్ ఐ వర్క్ విత్ హర్ వన్స్ అపాన్ అ టైమ్ ఆన్ ఐ డొనేషన్ క్యాంప్ అన్నమాట. సో ఒకసారి లక్ష్మితో మాట్లాడుతున్నప్పుడు షీ ఇంట్రడ్యూస్డ్ మీ టు నాని వన్ డే. సో హ్యాపెండ్ సో ఐ వాంట్ టు పిచ్ అన్ ఐడియా టు యూ అని స్టార్ట్ అయ్యింది. ఎందుకు వచ్చానని కూడా నాకు తెలియదు ఆ రోజు, ఇఫ్ యూ రిమెంబర్ అండ్ ఎందుకు వచ్చానో కూడా తెలియదు. కథ చెప్పాలి చెప్పేసా చెప్పేసి డైరెక్టర్ ఎవరైనా ఉంటే ఇచ్చేసేయండి కథ, నీకు కథ ఇచ్చేస్తా నేను అన్నట్లుగానే స్టార్ట్ అయింది. అదైంది దాని తర్వాత మెల్లిగా ఇద్దరం టచ్లో ఉంటూ డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత దాని తర్వాత ఇంకో కథ చెప్పినప్పుడు వరంగల్లో ఎంసీఏ షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళాను నాన్నగారి దగ్గరికి. విని ఒక చిన్న ఐడియా మైండ్లో ప్లాన్ చేశారనమాట, ఇంత బాగా రాస్తున్నావు ఇంత డీటెయిలింగ్ ఉంది కథలో, నువ్వే డైరెక్ట్ చేసుకోవచ్చు కదా, సీరియస్గా ఆలోచించు. నాకు నిజంగా ఆ రోజు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, ఇదేంటి నేను వచ్చి చేయడం ఏంటి, వాట్ ఈస్ దిస్ అంటే థింక్ అబౌట్ ఇట్ సీరియస్లీ అంటే అక్కడ పెట్టిందే ఇన్సెప్షన్ అక్కడ అయింది. రిటర్న్ సిడ్నీ వెళ్ళిపోయి మళ్ళీ రీవైర్ చేసుకొని అంతా ఇక రైటింగ్ కాదు నా కథలు నేనే డైరెక్షన్ చేసుకోవాలన్న పురుగు అప్పుడే పుట్టింది అనమాట. ఓకే. సో దెన్ ఐ లెర్న్ దాని తర్వాత డైరెక్షన్ అప్రోచ్ అయ్యి నేర్చుకొని సెల్ఫ్ లో అంటే అసలు బుక్స్ అండ్ హ్యాండ్ బుక్స్ అని వాళ్ళట. సో వచ్చి ఇంకా కథలు పిచ్ చేయడం మళ్ళీ స్టార్ట్ అయ్యాక ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ అని అలా జరిగింది. డైరెక్టర్ అవ్వాలని అనుకోకుండా మీ ఒక్క మాట వల్ల ఆయన డైరెక్టర్ అయిపోయారు. నా మాట వల్ల అందరూ అయిపోరు, సాలిడ్గా అక్కడ ఉంది కాబట్టి దాన్ని కొంచెం ఇన్స్టిగేట్ చేయడం వల్ల. లేదంటే అసలు ఫస్ట్ ఫిలింకి తను చెప్పినట్టు ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి చాలా ఏళ్ళు పనిచేసిన వాళ్ళు చాలామందికే కంప్లీట్గా ఫిల్మ్ మేకింగ్ గురించి అవగాహన ఉండని ఈ రోజుల్లో ఏ సినిమాకి పని చేయకుండా నేర్చుకొని చదువుకొని అది నేర్చేసుకొని ఈరోజు నేను సినిమా చేసేటప్పుడు కూడా చూసాను కదా పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఒక
చాలా మంది చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి తెలియనంత ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ దానికి తెలుసు. అంటే అది సాలిడ్గా ఉంది లోపల పిచ్చి అది. సో దాన్ని అది ఎవరో ఒకడు ఎవడో ఒకడు రెచ్చగొట్టాల్సిన అవసరం నేను కాకపోతే ఇంకోళ్ళు ఎవరు అనే వాళ్ళు లేవు. బట్ అది నేను అన్నటంతో స్టార్ట్ అయింది అది. బట్ యూజువల్లీ మనం అంటూ ఉంటాం కదా, అంటే థియరీ కంటే ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్ అని. బట్ యా థియరీ కూడా కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు సూపర్గా చేస్తారు ఆయన, చదివి చదివి ఎగ్జామ్ బాగా రాశారండి, పాస్ అయిపోయారు మీరు అయితే ఒక రేంజ్లో. అండ్ ఆయన జర్నీ చెప్పారు, ఆయన పెద్ద క్వాలిఫికేషన్, పెద్ద క్వాలిఫికేషన్, ఆయన పక్కనే పేరు పక్కన డాక్టర్ ఉన్నట్టు చాలా పెద్ద క్వాలిఫికేషన్. అండ్ రుహాని, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్లోకి, హిట్లోకి? సో చిలాస్ తర్వాత ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ ఇన్ యునో గుడ్ ఫిల్మ్. అండ్ సో ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ద టీమ్ అండ్ దెన్ సలీష్ కేమ్ డౌన్ టు కేరళ. ఐ వాజ్ షూటింగ్ ఇన్ కేరళ అండ్ హీ టోల్డ్ మీ ద స్టోరీ. మై లైక్ ఐ ఇన్స్టెంట్లీ గాట్ కనెక్టెడ్ టు ద స్టోరీకి, దిస్ ఇస్ ద పక్కా ఐ వాంట్ టు డూ బికాస్ ఇట్స్ ఐ ఫెల్ దట్ యునో ఇట్స్ అ వెరీ న్యూ ఏజ్ ఫిల్మ్, ఇట్స్ నాట్ అ రెగ్యులర్ వన్. సో my instinct was I want to be a part of this film, so that's how it happened. And me character chustu kuda dantlo chaala shades kanipistunnayi, ante flashback lo em jarigindo mem inka bar lo em jarigindo telusukundam anukunnam, malli detail ga ante flashback lo em jarigindo telusukovalani. Ante cinema chustu unnaru kontha mandi chudani vaalla kosam nenu adugutunna anamata idi. Yeah, asalu inni shades unnayi kada and madhya madhyalo at elli it ochi ivanni jarugutu unnai flashback lo velli bayataku ochi ivanni. And ante oka complete role మీరు చేశారు ఇంతకుముందు, బట్ ఇది ఇంకా డిఫరెంట్ రోల్ కదా. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ రోల్ మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మొత్తం పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోయింది ఒక 1 వీక్ వర్క్షాప్. ఓకే. అండ్ దిస్ ఐ డూ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. ఓ, 1 వీక్ వర్క్షాప్ అనేది ప్రతి సినిమాకి ఉంటుంది? ఒక 1 వీక్ 10 డేస్ వర్క్షాప్. ఓకే. అంటే లక్కీలీ లైక్ ఎవ్రీ డైరెక్టర్ అంటిల్ నౌ ఆస్క్డ్ మీ వర్క్షాప్ చేద్దామని. డైరెక్టర్లు వర్క్షాప్ చేద్దాం అనకపోతే నేను షాక్ అవుతాను. ఓకే, ఇదేంటి వర్క్షాప్ లేకుండా షూటింగ్కి వెళ్తున్నా. సో 1 వీక్ నేను ఈవినింగ్ సైరేష్ దగ్గరికి వెళ్ళడం, ఎక్కువ ఏం లేదు 2-3 అవర్స్ ఎక్కువ ప్రెజర్ కాకుండా ఏది ఎట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పోస్టోమెట్రిక్స్ టెస్ట్ చూపించినాం, అది నిజంగా వస్తే ఎట్లుంటుంది, ఎఫెక్ట్స్ ఏంది, బాడీలో ఆర్గన్స్ ఎట్లా రియాక్ట్ అవుతాయి, అది నీట్గా మాట్లాడుకునేటోళ్ళం. అట్లా ఒక 1 వీక్ డైలీ చేసుకుంటూ వెళ్ళడం, అది చేసుకుంటే సెట్ మీద ఇంకా అంత క్లారిటీతో వెళ్ళిపోతుంటాం. రైట్. So this happens for every film, but playing this role was like very intense unde. Naaku konni rojulu adi nijanga beginning lo ante ayinaki direction alavattu kadaniki naaku character ikkadaniki beginning lo just conversations chesnam oka 1 week 10 days vachesi just maatladevi dantlo kuda it has like too much to play. Okay. మధ్యలో మధ్యలో విశ్వక్సేన్ వచ్చేస్తుండే, లేదు లేదు విక్రమ్ అట్లా చేయడు, విక్రమ్ ఇట్లా మాట్లాడు. దట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ ఫిల్మ్. 1 వీక్ పడుతుంది క్యారెక్టర్ సింక్ కావడానికి, బట్ ఆఫ్టర్ 1 వీక్ మెల్లగా సీన్లు కొంచెం హెవీ అయిపోయినాయి. ఆ హెవీ అయ్యే కొద్దీ లైక్ ఇంకొక టైంకి ఏమైందంటే జస్ట్ షార్ట్ పెడుతున్నాం, సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తీస్తున్నాం వెళ్ళిపోతున్నాం, లైక్ ఆ మూడ్లో ఆ వైబ్రేషన్లో సెట్ మొత్తం ఉండదు. మెరుపుకే తిన్నాడు ఏదో షార్ట్కి, ఓ బయటకు వచ్చే షార్ట్కి కదా. ఓకే, లేదు ఆఫ్టర్ రిలీజ్ ఇంటర్వ్యూలో దేంట్లోనే చెప్పిద్దాం. నాకు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొంచెం పిచ్చిలాగా అనిపిస్తుంటది బయట, నాన్ ఫిల్మ్ మేకర్ చూస్తే పక్క వీడిని డాక్టర్కి చూపించాలనుకుంటున్నా. కొంచెం రిస్క్లు ఎక్కువ ఉంటాయి. మీరు మీరు కెరియర్ బిగినింగ్ నుంచి రిస్క్లు ఎక్కువ తీసుకుంటున్నారు కదా, మీకు రిస్క్ ఏముంది? నాకు తెలిసినంత వరకు యు ఆల్వేస్ విశ్వక్ సేన్ అనగానే, అంటే చేసింది ఫ్యూ ఫిలిమ్స్ అయినా నాకు తెలిసి అందరికీ తెలుసు, తెలుగు ఆడియన్స్ అందరికీ తెలుసు, అలా అలా జరిగిపోయింది. బట్ సినిమా చూసిన తర్వాత యూనో చాలా మంచి యాక్టర్ అని కూడా ప్రూవ్ అయిపోయింది అది కూడా. అండ్ ఈ ఫిలిం చూసిన తర్వాత ఇంకా డబుల్ ట్రిపుల్ మార్క్స్ వచ్చేసాయి మీకైతే. నానిగారు, అంటే మీరు చేసిన సినిమాలు మీరు చూసుకుంటూ ఉంటారు, హీరోగా మీరే కనిపిస్తుంటారు, ఇప్పుడు మీరు తీసిన సినిమా అంటే ప్రొడ్యూసర్గా ఒక యాక్టర్ చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపించింది, అంటే విశ్వక్ యాక్టింగ్ చూసినప్పుడు? నేను ఐ థింక్ నా మై విత్ ఆల్ మోడెస్టీ ఐ థింక్ నా మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది బిగినింగ్ నా సినిమా కూడా నేను ప్రేక్షకుడిగా చూడగలను.
నేను ఎప్పుడు నేను ఆల్వేస్ నాకు నాకు నేను ఇన్సిడెంట్స్ చెప్పలేను కానీ నాకు వంశీ గారితో కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ షాక్ అయిపోయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు నీ పర్ఫార్మెన్స్ అద్దరిపోయింది ఈ సీన్ ఏంటి వద్దంటావు ఏంటి అంటే వద్దు సార్ కథకు అవసరం లేదు తీసేయండి అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ఐ ఫాట్ విత్ మై డైరెక్టర్ వేర్ వాళ్ళు ఏదో నాకు ప్లస్ అవుతుందని ఏదో ఉంచుదామంటే నేను అది కథకు అవసరం లేదని తీయించేసిన చాలా. సో ఐ ఆల్వేస్ నేను నెవర్ నేను యాక్టర్గా ఎప్పుడు చూడలేదు. నేను హిట్ని ప్రేక్షకుడు కానీ చూస్తాను నా సినిమాలు కూడా ప్రేక్షకుడు కానీ చూస్తాను. సినిమా ఆన్ ద హోల్ ఇఫ్ ద ఫిల్మ్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్ సో వెన్ ఎవర్ ఐ వాచ్డ్ నాకు నేను ఐఎమ్ నాట్ అ వెరీ మామూలుగా ఇన్ జనరల్ వాల్ పోస్టర్ సినిమా వి మీ అంతా ఒకటి కథ విని నమ్మేసి నచ్చేసిన తర్వాత కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేసి వీ డోంట్ రియలీ షూట్లు కానీ ఎక్కడ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఎట్లో చూసినప్పుడు కూడా ప్రేక్షకుడుగా నాకేమైనా అనిపిస్తే చెప్పటమే చెప్పి దెన్ ఐ విల్ ఆల్సో ఆల్వేస్ టెల్ కాల్ ఇస్ యువర్స్ అయితే నాకు ఇది అనిపించింది నువ్వు కాల్ తీసుకొని చెప్తాను. ఐ థింక్ హిట్ అనే సినిమా ఎప్పుడు ఏమీ అసలు పెద్దగా చెప్పాల్సిన అవసరమే రాలేదు. ప్రతిసారి చూసి ప్రతిసారి బయటకు వచ్చి నేను లిఫ్ట్ దగ్గరకు వస్తుంటే ఎడిట్ నుంచి శైలేష్ అడిగేవాడు ఇంకేమైనా ఉందా ఏమైనా ఉందా అని అడిగేవాడు. మరి ఇంత అడుగుతున్నాడు ఏదో ఒకటి చెప్పాలి కానీ ఆలోచించినా సరే ఏం చెప్పాలో అసలు తెలిసేది కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఫెల్ టైట్ ఎవ్రీ టైం రఫ్ కట్ అన్నప్పుడు ఆ రఫ్ కట్కి ఇది పర్ఫెక్ట్ కట్ అనిపించింది. ఫైనల్ కట్ అని చూపించాడు ఫైనల్ కట్కి ఇది ఫైనల్ కట్ ఇందులో ఇంకా చేయడానికి ఏమందనిపించింది. సో తర్వాత ఫైనల్ కట్ తర్వాత ఒకరోజు ఆర్ఆర్ రెడీ అయిపోయిందని మళ్ళీ తీసుకెళ్ళి సినిమా చూపించారు. ఆ ఆర్ఆర్లో ఇంకేమైనా అక్కడ బాగుండొచ్చు ఇక్కడ బాగుండొచ్చు అని అనొచ్చాం అనుకుని ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం కదా. ఏం లేదు అక్కడ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి అంత పర్ఫెక్ట్గా ఉంది. సో మా ప్రొడ్యూసర్ల పని చాలా ఈజీ చేశాడు. నాకు టెన్షన్ వచ్చేది మనిషి సినిమా మొత్తం చూసేవాళ్ళు చూసి ఇట్స్ వర్కింగ్ అని వెళ్ళిపోతారు. ఏం ఉండదు నేనేమో వెనక పెళ్లిలాగా నడుచుకుంటూ వెళ్ళేవాడిని ఏం చెప్పట్లేదు. ఇదర్ ఓన్లీ టూ రియాక్ట్ సీ ఓన్లీ టూ పాసిబిలిటీస్ ఇదర్ ఇట్ ఇస్ అట్టర్ బ్యాడ్ ఆర్ ఇట్ ఇస్ సూపర్. ఐ జస్ట్ వాంట్ మేక్ షూర్ ఇట్ సూపర్. సో వెనకాల వెళ్ళి అక్కడ అందరు ఉన్నారు కదా ఏమన్నా చెప్పలేకపోయారేమో అని చెప్పి పర్సనల్గా కూడా వెళ్ళి అడిగేవాడిని బ్రో ఏమన్నా ఏమన్నా ఉంటే చెప్పండి. అండ్ దిస్ వన్ ఆల్సో నాకు ఫస్ట్ టైమ్ ఫస్ట్ షెడ్యూల్ రషెస్ చూసినప్పుడు నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు విశ్వక్ కనపడ్డాడు. నాకు ఆ తర్వాత ఎప్పుడు విశ్వక్ కనపడ్డాడు నాకు ఆ విక్రమే కనపడ్డాడు ఆ విక్రమేదర్. సో నాకు ఇప్పుడు బయట కలుస్తున్నప్పుడు ఇది ఏదో వేరే విచ్చేది వేరే మనిషిని కలుస్తున్నాను. నేను అంటే నేను ఆ స్క్రీన్ మీద ఉన్న విక్రమ్తో ఎంత ట్రావెల్ అయ్యానంటే ఈ ఎడిట్లు చూసుకుంటూ మళ్ళీ అందుకంటే బయట విశ్వక్ని కలవడం చాలా తక్కువ. సో నాకు వాడెక్కువ తెలుసు విశ్వక్ అంటే స్క్రీన్ మీద చూసిన విక్రమ్. సో అంటే అంతగా హీ వాజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్. అంటే నాకు విశ్వక్ ఈ సినిమా ముందు విశ్వక్ తెలుసు అంతకుముందు మాట్లాడాము విశ్వక్ నేను ఫలక్ నమ్మద చూశాను తన ఆడియో రిలీజ్కి అటెండ్ అయ్యాను. ఆ విశ్వక్ని మర్చిపోయేలాగా చేయగలిగాడంటే ఒక సినిమాతో ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. అండ్ ఈరోజు నేను మాట్లాడుతున్నాను రేపు నుంచి మీరు మాట్లాడుతారు డెఫినెట్గా. బట్ హిట్ సినిమా స్టోరీ మీ దగ్గరికి రాగానే సినిమా చేయాలి అనుకోగానే అంటే ఆ విక్రమ్ రోల్కి తనే స్ట్రైక్ అయ్యారా లేకపోతే ఎవరన్నా అనుకొని? నో వీ వాంటెడ్ టు సీ నాకు నేను వీ వాంటెడ్ అ పర్ఫార్మర్ వీ వాంటెడ్ సంబడి హూల్ లుక్ లైక్ ఇప్పుడు మనం విక్రమ్ రుద్రరాజు అనే అతను కథ చెప్తున్నప్పుడు ఒకటి ఊహించుకుంటాం కదా ఆ ఊహకి మ్యాచ్ అవ్వాలి. తర్వాత ఆయన పర్ఫామ్ చేస్తాడా చేయడా అన్నది మా అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది కదా ఒప్పుకుంటాడా అన్నది కూడా బేసిక్గా. సో అప్పుడే ఈ ఫలక్నామా దశకు సంబంధించి తన ట్రైలర్లు ఏదో లాంచ్ అయినాయి. అండ్ ముందు సినిమా కూడా తరుణ్ భాస్కర్తో చేశాడు అందులో కూడా చాలా ట్రైలర్లు అంటే నేను సినిమా చూడలేదు బట్ ట్రైలర్లు ఈ కుడ్ ఫిగర్ అవుట్ కొంచెం చూస్తే అన్నం ఉడికిందా లేదని మొత్తం చూడక్కర్లేదు అన్నట్టు. సో ఎందుకు దీన్ని బాగా చాలా బాగుంటాడు అనిపించింది. శైలేష్ మంచి ఆప్షన్ అనిపించింది. మై పార్ట్నర్ ప్రశాంతి వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అందరూ పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది నాకు కూడా అనిపించింది. బట్ ఇప్పుడు ఏంటంటే శైలేష్ వెళ్ళి కథ చెప్పాలి తనకి తనకు నచ్చాలి అదొకటి. సో తను వెళ్ళి చెప్పిన వెంటనే కూడా ఇమీడియట్గా ఓకే కదా అయిపోయిన వెంటనే డేర్ అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు మాట్లాడాడు వచ్చి కలిశాడు అంతా ఇమీడియట్గా అయిపోయింది. సో అందరం ఆ కట్అవుట్ వైజ్గా సూట్ అవుతాడని 100% తెలుసు. పర్ఫార్మెన్స్ ఏంటన్నది ఒట్టి ఫలక్నామా దాస్ లాంటి రోల్లో చూసాం. ఇలాంటిది దిస్ ఇస్ కంప్లీట్లీ కాంట్రాస్ట్. ఆ ముందు ఫిల్మ్ ఏమైనా చూడలేదు ఏ ఉంటుందో ఏంటి అనుకున్నాం. బట్ వీఆర్ సర్ప్రైజ్డ్ అండ్ థ్రిల్డ్ హౌ ద ఫైనల్ అవుట్పుట్ కేమ్. రైట్ సో ఇమీడియట్గా ఓకే అనడానికి రీజన్ స్క్రిప్టేనా అంతేనా ఆయన చెప్పిన విధానమా? ఆయన సినిమా చూపించండి నాకు. ఓ తీయక ముందే మీరు సినిమా చూసేసారు. నెక్స్ట్ నెక్స్ట్ చెప్పు చెప్పు చెప్పు
బ్రో ఆలోచించుకో బ్రో అంటలేదు చెప్ చెప్ నేను చేసేస్తా ఆ రోజు కొంచెం శివాల రాగమని అయినా నేను. అవునా? మీరేమైనా భయపడ్డారండి ఆ ఎక్స్ప్రెషన్కి? లేదు నాకు అర్థం కావట్లా మనిషి రియాక్షన్ అంటే నేను చాలా కథ చెప్తున్నాను ఇట్లానే ఉన్నాడు ఏంటి అసలు మొత్తం అర్థమవుతుందా ఏంటి మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుగుతున్నా చెప్పు ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఇక్కడ ఎందుకు అనగానే ఏంటి బ్రో టెస్ట్ చేస్తున్నావు బ్రో అన్ని అర్థమవుతుంది చెప్పు బ్రో లాస్ట్ మొత్తం అయిపోగానే లైక్ చేద్దాం అన్నాడు. అదేంటి ఆలోచించుకొని ఏమన్నా చెప్తారంటే చెప్పండి రేపు వెళ్ళండి లేదు చేద్దాం నేను కాల్ చేస్తాను నాని కాల్ చేస్తాను వెంటనే ఈ కాల్ మామూలుగా యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తారండి మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇన్నమే స్టార్ట్ చేశారు అన్నమాట ఈ సినిమాకి కదా ఈవెన్ చిన్న డైరెక్టర్ ఉన్నాడు లోపల ఓకే ఈవెన్ రుహాని విషయంలో కూడా మేము ఫస్ట్లో మా మధ్యలో డిస్కషన్ ఏంటంటే ఇనిషియల్గా స్క్రీన్ టైం తక్కువ కానీ తన చుట్టూ కథ తిరుగుతుంది రైట్ ఓకే సో ఆ స్క్రీన్ ఇప్పుడు ఎప్పుడు కూడా బిగ్గర్ ఛాలెంజెస్ ఎక్కువ టైంలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కంటే తక్కువ టైంలో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే యూ నీడ్ పర్ఫార్మ్ ఈవెన్ దో ఐ డెంట్ సీ హర్ ఫిల్మ్ చిలాస్ బట్ ఐ హర్డ్ నేను ఎవ్రీ రివ్యూ నేను బికాజ్ రాహుల్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఓకే సో నాకు రాహుల్ ఆ సినిమా తీసినప్పుడు చిలాస్ నేను సినిమా చూడకపోయినా సరే ఐ వాంటెడ్ టు నో వాట్ ఎవ్రీ వన్ ఇస్ సేయింగ్ సో ఎవ్రీ రివ్యూ ఐ రెడ్ దట్ షీ డెలివర్డ్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ సో అప్పుడు అనుకుని తనకు అండ్ బట్ నాకు ఒక చిన్న డౌట్ ఉండింది ఇట్స్ నాట్ ఎ టిపికల్ మన తెలుగు సినిమాలో హీరో హీరోయిన్ కైండ్ ఆఫ్ రోల్ కాదు కదా ఏంటి చేస్తారా లేదా అన్నది బట్ షీ వాజ్ ఆల్సో ఇమీడియట్లీ ఆన్ బోర్డ్ సో స్క్రీన్ టైం తక్కువ ఉంది కదా అప్పుడు మీకు ఏం అనిపించలేదు చేసేద్దాం అనిపించలేదు ఓన్లీ రోల్ మాత్రమే ఐ వాస్ వెరీ ష్యూర్ దట్ ఇఫ్ ఫిల్మ్ ఇస్ గుడ్ ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఐ వాస్ వెరీ ష్యూర్ ఐ యామ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ యు నో స్క్రీన్ స్పేస్ ఇఫ్ ఐ యామ్ గెటింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్ దట్ నథింగ్ లైక్ ఇట్ రైట్ ఈవెన్ నాని మీ ఫిలిమ్స్ కూడా చూసినట్టయితే మేము ఎప్పుడు అంటే ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజింగ్ రోల్సే ఉన్నాయి ఎప్పుడు కూడా రొటీన్గా నాని ఎప్పుడు కనిపించలేదు మాకు ప్రతిసారి సర్ప్రైజ్తోనే వస్తుంది ఒక సినిమా ప్యాకేజ్ రీసెంట్గా లుక్ చూసైతే నేను బావ్ అనిపించింది అనమాట ఆవ్ అనిపించింది అనమాట మధ్యలో ఇప్పుడు నేను ఒకటి కమర్షియల్ ఫిలిమ్స్ చేసిన అంటే నాకు అర్థమైంది ఏంటంటే నా నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువగానే ఉంది సో నేను ఒక్క సినిమా బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ అలా చేసినా సరే సో మధ్యలో నాకు కొన్ని కంప్లైంట్లు వినపండి సో ఇక డిసైడ్ అయ్యా మీకు సినిమాకి ఇస్తా సో యా ఎక్స్పెక్టేషన్స్ యాక్టర్గానే కాదు ఇప్పుడు ప్రొడక్షన్ వైజ్ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి బికాజ్ యూనో నాని ప్రొడ్యూస్ చేసి లేకపోతే వాల్ పోస్టర్ సినిమాలో ఒక సినిమా వస్తుందంటే డెఫినెట్గా ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఫిబ్రవరి 28తో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఇంకా పెరుగుతాయి రైట్ ప్రొడ్యూసర్ ఎక్స్పెక్టేషన్ ఆ నర్వస్నెస్ ఉంటుందా మీకు ఒక ఫిల్మ్ రిలీజ్కి ముందు అంటే ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ ఆడదేమో నర్వస్నెస్ ఉండదు క్వాలిటీ బాగాలేదంటారేమో నర్వస్నెస్ ఉంటుంది ఓకే కానీ ఇప్పుడు లేదు ఎప్పటికైనా ఫ్యూచర్లో వాల్ పోస్టర్ సినిమా నుంచి నాకు మా సైడ్ నుంచి నాకున్న ఒకే ఒక భయం ఏంటంటే ఇఫ్ ఎవర్ వీ విల్ డెలివర్ ఎ లో క్వాలిటీ ప్రోడక్ట్ నాట్ సంథింగ్ విచ్ విల్ నాట్ మేక్ మనీ మనీ ఈజ్ నెవర్ ద ఎజెండా ఓకే అండ్ నానిగారు చెప్పారు అంటే ఆయన నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి డెఫినెట్గా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తారని అండ్ మీకేంటండి కమర్షియల్ సిస్టమ్ లేకపోతే మీరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేద్దాం అనుకున్నారు కెరియర్లో నేను రెండు మూడు సార్లు చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్తా నేను ఆడియన్స్ అని చెప్పి సినిమా చేయ యాజ్ ఆడియన్స్ నేను ఏం సినిమాలు చూడాలనుకుంటున్నాను నాకు ఉన్నాయి ఇన్ని బంచ్ నా టేస్ట్ మ్యాచ్ అయినాడు నా ఆడియన్ ఓకే సో కాకపోతే నేను మొన్న ఈ పాస్ట్ 7-8 మంత్స్లో నేను గమనించింది ఏంటంటే నా టేస్ట్ ఎట్లయిపోయింది నా సినిమాలు ఎట్లయిపోయినాయి అంటే ఇంట్లో పిల్లలు వచ్చి ఫోటో దిగుతుర్రు తిరిగి బొంగానే వాళ్ళ తల్లి వాళ్ళ పిన్ని ఎవడాడో అని అడుగుతుర్రు సో మూడు సినిమాలు నా కోసం చేసుకోవాలి ఒక సినిమా అందరి కోసం చేయాలని అర్థమైంది సో అది నాకు అవుట్ అండ్ అవుట్ వెళ్ళడం కాదు నీ సినిమాలు ఆ వేరే ఆడియన్స్ దగ్గర కూడా నీ టైప్ ఆఫ్ సినిమాలు ఆ వేరే ఆడియన్స్ దగ్గర కూడా నువ్వు తీసుకెళ్లాలంటే వాళ్ళకి నచ్చేవి కూడా తీసుకోవాలి ఫస్ట్ చేసి వాళ్ళని దగ్గర వాళ్ళకి దగ్గర అయ్యి తర్వాత నీ సినిమాలు తీసుకెళ్ళచ్చు ఇది కూడా పాయింట్ యాక్చువల్లీ సో అది ఇప్పుడు అందుకే ఇప్పుడు మూడు సినిమాలు అయినాయి మంచి మూడు మంచి నా మీటర్ నా మైండ్ సెట్ నా టేస్ట్ సో ఆల్రెడీ కవర్ చేసేసారు కొంతమందిని ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐ హ్యావ్ అ ఫీలింగ్ ముందు అసలు మన కమర్షియల్ ఫిల్మ్స్ అన్నాం కదా అసలు కమర్షియల్ అన్న దానికి మన దగ్గర ఉన్న లాజిక్ కంప్లీట్ తప్పు కమర్షియల్ సినిమా అంటే ఫార్మాట్ సినిమా అని కాదు అర్థం
కమర్షియల్ సినిమా అంటే ఎక్కువ మందికి నచ్చిన సినిమా, ఎక్కువ మందికి సార్ నాకు రేపు అదే రేపు అని చెప్పచ్చా అదే ఫిబ్రవరి 28th రోజు రిలీజ్ అవ్వబోయే హిట్ చాలా కమర్షియల్ సినిమా. అయినా అందరూ చాలా ఎక్స్పెరిమెంట్ వాల్ పోస్టర్ చేసింది అంటున్నారు, కానీ ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళకి అందరికీ నచ్చిందంటే అది కమర్షియల్ సినిమా, చూసిన కొందరికే నచ్చిందంటే అది ఎక్స్పెరిమెంట్. త్రీ ఇడియట్స్ అనే సినిమా కమర్షియల్ మీటర్లో ఉంటుందా, కమర్షియల్ సినిమా అయ్యింది బికాజ్ ఎవ్రీవన్ లవ్డ్ ఇట్. అంతే కదా, ప్రతి హిట్ సినిమా కమర్షియల్ సినిమా, కమర్షియల్లీ హిట్ ఫిల్మ్ కమర్షియల్ ఫిల్మ్ అంతే. ఉరి కమర్షియల్ సినిమా అంటారా కాదు, మీకు మామూలుగా స్క్రిప్ట్ చెప్తే ఎందుకంటే రిస్క్ తీసుకుంటున్నారు ఎక్స్పెరిమెంట్ సినిమాతో అంటారు. ఉరి ఇట్ లైక్ జస్ట్ రాక్ ద షోర్ కదా ఇండియా అంతా, అసలు ఎంత బాగా ఆడింది. ఒక సర్జికల్ స్ట్రైక్ మీద సినిమా అంటే అయ్యయ్యో రిస్క్ అంటారు మన వాళ్ళు డెఫినెట్ కదా. బేసిక్గా మన కన్విక్షన్ మనం ఎంత కథ ఎంత బాగా చెప్పాం అన్నదాన్ని బట్టి అది కమర్షియల్ కాదని డిసైడ్ అవుతుంది. రైట్, నిన్న ఎవరో చెప్తున్నారు నాని గారు లైక్ అంటే నాని ఎలాంటి ఫిలిమ్స్ ఇష్టపడతారు అంటే స్క్రీన్ స్పేస్ అంటే నో ఇన్ఫ్యాక్ట్ ఈగా ఫిలింలో ఈగానే ఎక్కువసేపు కనిపిస్తూ ఉంటుంది, నాని చాలా తక్కువసేపు కనిపిస్తారు, బట్ ఈగా టైంలో కూడా ప్రతిసారి నానియే కనిపిస్తూ ఉంటారు అక్కడ. అంటే రోల్ కి ఎంత అక్కడ నాకు పెద్ద చాయిస్ లేదు, నేను ఎక్కువసేపు ఉంటాను నన్ను ఉంచరు సినిమాలో. మీరు ఎక్కువసేపు బట్ ఐ ఆల్వేస్ బిలీవ్ దగ్గర కూడా నానినే కనిపిస్తున్నారు అంటే అది ఆ క్రియేట్ చేసేసారు మీరు అంటే స్క్రీన్ స్పేస్ కానీ. ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ స్క్రీన్ స్పేస్ కానీ అదేం ఎప్పుడు ఆలోచించలేదు. ఇన్ఫాక్ట్ మీరు అంటే నేను నాట్ ఐఎమ్ నాట్ బోస్టింగ్ బట్ ఇఫ్ యు సీ మై ఆల్ మై ఫిల్మ్స్ దేర్ విల్ బి వెరీ స్ట్రాంగ్ రోల్స్ అదర్ దెన్ మీ. ఇట్ కుడ్ బి ఎ గర్ల్, ఇట్ కుడ్ బి ఎ ఫాదర్, ఇట్ కుడ్ బి ఎ మా సంథింగ్. ఎవ్రీ టైమ్ దెర్ వాజ్ సంబడి హూ రియలీ పర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ ద ఫిల్మ్, ఇట్స్ జస్ట్ నాట్ ద హీరో హీరోయిన్ సమ్ క్యారెక్టర్. సో స్టోరీ అనేది ఒక స్టోరీ లాగా ఉండాలి, దాంట్లో అన్ని క్యారెక్టర్స్లో దమ్ ఉండాలి. అదేందా ఒక సినిమా నేను అందరికీ చెప్తాను, ఇప్పుడు జెండా పైకప్ రాజు ఒక సినిమా చేశాను, అందులో రెండు రోల్స్ చేశాను, ఒకదానికి గుండు కొట్టించుకున్నాను. సినిమా అంతా లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ ఒకే ఫ్రేమ్లో రెండు సార్లు ఉంటాను, లేదంటే ఒక ఒక ఫైట్ 24 రోజులు తీసాం ఆ సినిమాలో. ఆ సినిమా చేసిన ఆ సినిమా ఎవడు చూడలేదు, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాను నేను. ఈగలో అరగంట ఉన్నాను, మలయాళం వాళ్ళు గుర్తుపడతారు, నన్ను తమిళ వాళ్ళు గుర్తుపడతారు, హిందీ వాళ్ళు గుర్తుపడతారు. సో సినిమాలో ఎంతసేపు ఉన్నాం, ఏమున్నాం, మనకేముంది కాదు, ఎప్పుడు సినిమా ఏంటి, ఆ సినిమా ఎంతవరకు రీచ్ అవుతుంది, మనం నమ్మిన కథ ఎలా ఉంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అంటే ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ అంటే మీరు చేయలేనివి లేకపోతే కొత్తగా ఉండే ఏదైతే స్టోరీస్ ఉంటాయో వాటిని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళాలి అనే ఒక దాంతోనేనా? అంతే 100% డెఫినెట్లీ. అండ్ ఆల్సో అండ్ అలా అని చెప్పి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం అని చెప్పి వాళ్ళు ఏదో కథ చెప్తే చేసేట, ఆ కథ నాకు నచ్చి విచ్ ఐ వాంట్ టు సీ ఇట్ ఆన్ స్క్రీన్ బేసిక్లీ. అండ్ అన్ని కుదరాలు కూడా ఎండ్ ఆఫ్ ద డే. సమ్టైమ్స్ ఇప్పుడు నేను ఒక్కడిని అనుకొని లేదంటే డైరెక్టర్ ఒకడు అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తనకు కావాల్సిన ఆర్టిస్టులు దొరకాలి, ఇప్పుడు తనకు అంత పర్ఫెక్ట్గా సెట్ అయిన మణికండ లాంటి కెమెరామ్యాన్ దొరికి, ఒక వివేక్ సాగర్ లాంటి మ్యూజిక్ దొరికి, వీళ్ళందరూ కలిస్తేనే హిట్. ఇక్కడ ఇక్కడ మేము కూర్చున్న నలుగురు వీళ్ళందరూ కలిస్తేనే హిట్. అంటే కూర్చున్న నలుగురు మేబీ వీ ఆర్ ద ఫేస్ ఫర్ ప్రమోషన్స్ అండ్ ఆల్, బట్ దెర్ ఆర్ సో మెనీ హీరోస్ బిహైండ్ అస్ అండ్ వితౌట్ ఆల్ ఆఫ్ దెమ్ హిట్. ఏ సినిమా కూడా ఇది ఒకటే కాదు, ఏ సినిమా అయినా సరే దాని వెనకాల చాలామంది ఉంటారు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్ వాల్ పోస్టర్ ద్వారా ఇలా అలా ఉన్న చాలామందిని కూడా ఇఫ్ యూ కెన్ రియలీ ప్రొజెక్ట్ యూనో విత్ సమ్ క్వాలిటీ వర్క్, క్వాలిటీ కంటెంట్, దెన్ వచ్చిన పర్పస్ సర్వ్ అవుతుందండి. రైట్ రైట్. అండ్ మీరు చెప్పండి అంటే సినిమాకి ముందు వర్క్షాప్, దాని తర్వాత సినిమా అంతా ఎన్ని డేస్ వర్క్ చేశారు కదా ఈ పర్సన్తో, విశ్వక్తో? అంటే విశ్వక్ మాకు కొంతమందికి కొన్ని కొన్ని రకాలుగా తెలుసు అనమాట, దగ్గరగా చూసిన వాళ్ళకి కొంతలాగా, దూరంగా చూసిన వాళ్ళకి కొంతలాగా, ప్రెస్ మీట్స్ విన్న వాళ్ళకి కొంతలాగా, ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళకి ఇంకోలాగా, ఇలా వాళ్ళకి ఇంకోలాగా. అంటే రకరకాల రోల్స్ చేయడమే కాకుండా రకరకాలుగా అర్థమయ్యారు మా అందరికీ. మీకేమన్నా ఒక వేరేలా అర్థమయ్యారు, ఎలా అర్థమయ్యారు మాకు చెప్తే. నాకు అదే ఫస్ట్ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు మీరు ఏవైతే చెప్పారు అవన్నీ ఉన్నాయి నా మైండ్లో. ఓకే, ఎలా రియాక్ట్ అవుతాడు కథ చెప్పి నాకు వెళ్ళి అంటే, కొద్దిగా అగ్రెసివ్గా కూడా ఉన్నాడు, ఎట్లా నేను ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. అప్పటిదాకా నేను కలిసింది ఇండస్ట్రీలో నాని మాత్రమే, అండ్ హీస్ అ వెరీ కూల్, వెరీ సాఫ్ట్ పర్సన్, వెరీ వెరీ సాఫ్ట్ స్పోకెన్, వెరీ కూల్. అండ్ దేర్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ సమ్వన్ హూస్ కాంట్రాస్ట్ టు హిమ్ అని అనుకొని వెళ్ళా, ఎలా ఎలా నేను ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. బట్ వెన్ ఐ మెట్ హిమ్ అండ్ ఎంత బ్రో ఒక 6-7 months జర్నీ అయిందా, హీఈస్ లైక్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాఫ్టెస్ట్ పర్సన్స్ ఐ నో, లైక్ ఐ కెన్ టెల్ యూ దట్. బయట కనిపించేది కాదు విశ్వక. బయట కల ఎందుకు కనిపిస్తుంది? బయట షీల్డ్ బయటకి అలా కనిపించాలి, ఎక్కువ సాఫ్ట్ ఉంటారు లోపల. చాలా వరకు క్రూరమైన విలన్ రోల్స్ ఎందుకు, ఇప్పుడు నేను సినిమా చూసి నేను హిట్ చూసి
I always think about what I need to prepare him for. Right. Okay, నాకు ఎంత నచ్చేసినా I said good job. ఓకే అని అది నా మాక్సిమం రియాక్షన్ అనమాట. అదే సినిమా చూసి విశ్వక్ రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు అసలు మాకు అర్ధరాత్రులు ఫోన్లు వచ్చేసినాయి, అసలు ఈ సినిమా అన్న కొడుతున్నాం, అసలు మామూలుగా మామూలు కాన్ఫిడెన్స్ కాదు, అది కరెక్టే. నేను లెక్సే ఉన్నా అంటే రియాక్షన్ నేననేది. నేను చెప్తుంది ఏంటంటే అసలు ఫోన్ చేసి ఇప్పుడు మనోడికి కూడా అసలు ఏ ఎక్కడ దొరికాడన్నా నీకు వీడు డైరెక్టర్ అని స్టార్ట్ చేశాడు అంటే రియాక్షన్ అంత డిఫరెన్స్. నేనేం ఆలోచిస్తానంటే ఐ విల్ నాట్ లైక్ సే టూ మెనీ థింగ్స్, ఐ షుడ్ సెట్ హిస్ ఎక్స్పెక్టేషన్స్, సో యూల్ ఎంజాయ్ ద రిలీజ్. ఆ రోజు వచ్చే మాటలు ఇప్పుడు విశ్వకి ఇచ్చిన బిల్డప్ ఒక్క 1% తగ్గినా సరే ఇక్కడ ఫీల్ అవ్వకూడదు కదా. సో నేను అది ప్రిపేర్ చేస్తాను అన్నమాట. సో అది కాంట్రాస్ట్ బేసిక్ గా అక్కడ ఉంది. బట్ అంటే దిల్ కోల్కే వచ్చేస్తుంది రియాక్షన్. మీరు అడిగిన ఆన్సర్ వినిచ్చే ఎందుకు అట్లా అర్థమవుతుంది బేసిక్ గా నన్ను పక్కన కదిలించే వాళ్ళు ఉండే ప్రతిసారి నేను బస్ నన్ను బస్ స్టేషన్ పక్కన ఉన్న వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి నీట్గా మాట్లాడుతున్నారు, నీట్గా వస్తుంది రియాక్షన్ అట్లా. అది అది యాక్షన్ రియాక్షన్. సో అంటే యాక్షన్ రియాక్షన్ అన్నమాట. హిస్ యాస్ గుడ్ యాస్ ద పర్సన్ హూస్ టాకింగ్ టు హిమ్ అంతే సింపుల్. ఆఫ్ కోర్స్ యా, నిజంగానే అంటే రియాక్షన్ అనేది ప్రతి ఒక్క మనిషి నుంచి వస్తుంది. ఈ నుంచి కొంచెం గట్టిగా వస్తుంది, అది బాగా వినపడుతుంది. మైక్స్ ఉంటాయి కాబట్టి మైక్ లేకుండా అంటే ఏం వినపడకపోవచ్చు. విశ్వకి హిట్ ఇస్తే మనకు హిట్ వస్తుంది. ఇప్పుడు హిట్టే కదండి, అంటే టైటిల్ కూడా ఒక రకంగా చాలా బాగా కలిసి వచ్చేసింది. అండ్ ఇది స్టోరీలో యూజువల్లీ అంటూ ఉంటాం, ఈ టైటిల్ ఎంతవరకు యాక్ట్ స్టోరీకి స్క్రిప్ట్కి అని అడుగుతూ ఉంటాం కదా, బట్ ఇది పర్ఫెక్ట్ యాక్ట్. ఇది నేను చెప్పిన సింపుల్గా నాలుగు ముక్కల్లో మీరు లాస్ట్లో అడుగుతారు కదా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. నాకు బిగినింగ్లో హిట్ అండ్ టైటిల్ అనుకున్నాము, నాకు బాగా నచ్చింది. బట్ మరీ ఓవర్గా ఉంటుందేమో, మనమే దానికి హిట్ అని పేరు పెట్టేసుకుంటే అని అనుకున్నాను. ఈరోజు సినిమా చూసి చెప్తున్నాను, ఐ థింక్ మేము తప్పు టైటిల్ పెట్టాం, సూపర్ హిట్ అని పెట్టాల్సి. పర్ఫెక్ట్. అండ్ మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది ప్రొడక్షన్లో వర్క్ చేసి, నాన్నగారు ప్రొడక్షన్ ఎలా అనిపించింది అండ్ ఈ హీరోతో వర్క్ చేసి మీకు ఎలా అనిపించింది? పొగడండి ప్లీజ్ కొంచెం. యా కొంచెం ఏదైనా ఆయనకి పొగడ్తలు అంత ఇష్టం అవసరం లేదు నాకు తెలుసు. మీరు ఊరుకోరుగా పొగిడేదాకా పాపం నాలుగు సార్లు చెప్పండి నా పని చేయటం అని అడిగితే ఇంకేం చేస్తారండి పాపం, బాగాలేదని చెప్తారా? ప్రొడ్యూసర్గా నాన్నగారు ఎలా, హీరోగా నాన్నగారు ఎలానో మా అందరికి తెలుసు, ప్రొడ్యూసర్గా నాన్నగారు ఎలా అనిపించారు మీకు? As I said before that I am a huge fan of his work. He's, I think he's one of the greatest actor Tollywood has. And See, I told you. అంటే నిజం అది పొగడ్త కాదు, నిజం చెప్తే కూడా పొగడ్త లిస్ట్ లో కేసేస్తే ఎలా అవుతుంది? ఇప్పుడు పొగడ్త కాదు చూద్దాం నెక్స్ట్. పాపం తను పూజ తర్వాత తను నేను మళ్ళీ కలిసింది ప్రమోషన్స్ లో. ఓకే, ఇప్పుడు ప్రొడ్యూసర్ గురించి చెప్పమంటే తనకి ఇప్పుడు అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? అంటే నాకు ప్రెస్ మీట్ లో ఈయన ఏం చెప్పారంటే నన్ను హీరోయిన్ లా చూసుకున్నానని చెప్పారు. హీరోయిన్ ఎలా చూసుకున్నారని తెలుసుకుందాం అని. తన్నే హీరోయిన్ లా చూసుకున్నారు కాబట్టి తను ఇగ్నోర్ చేస్తుంటారు అయితే. రాని ప్లీజ్ కంటిన్యూ. ఐ థింక్ ఇట్స్ ఐ హ్యాడ్ లైక్ this production is very comfortable to work with, and I think being him an actor, it like, you know, he knows how to treat actors and everybody. So I had a wonderful experience working with them, and I was very comfortable throughout the journey. All this credit goes to my team, Prashanthi, Venkat, whoever was handling. Both of them. ఈవెన్ ప్రొడ్యూసర్స్ లో ఇద్దరు ప్రశాంతంగానే ఉంటారు, మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు, పేర్లో ఉన్నట్టు ప్రశాంతి గారు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. నేను ఆవిడ ఎప్పుడు చూసినా నాకు తెలుసు రెండు ముక్కల కంటే మాట్లాడరు. కెమెరా ఏదైనా ఒకటి తిప్పితే అది కెమెరా ఒకసారి ప్యాన్ చేసుకోవచ్చు ప్రశాంతి గారి వైపు. అండ్ ప్రొడక్షన్ లో అంతా ప్రశాంతంగా ఉండేదండి, ఒక విశ్వక్ మాటలు మాత్రమే వినిపించాయేమో నాకు తెలిసి. ఫస్ట్ టైం డైరెక్టర్ విజన్ నమ్మి నువ్వు ఏం కావాలంటే అంటే ఏం నాకు ఇది కావాలి అని అడగడం, అంటే కథకి ఇది కావాలి అని అడిగితే ద నెక్స్ట్ మూమెంట్ ఐ హ్యాడ్ ఇట్. అండ్ టెక్నీషియన్స్ ని ది గేవ్ మీ ద బెస్ట్ టెక్నీషియన్స్. ఇది చాలా అంటే ఇది ప్రెషర్ రిలీఫ్ చేస్తుంది అని అనుకోవచ్చు మీరు, బట్ అది చాలా ఎక్కువ ప్రెషర్ ఇచ్చింది నాకు. బికాస్ అంత నమ్ముతున్నారు, నేను అడిగింది ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ టు మీ,
నేను అవుట్పుట్ చూపించాలి, దట్ ఈస్ హౌ ఐ కెన్ డెలివర్ ద ప్రామిస్ కదా. సో అది చాలా హెవీ అనిపించేది షోల్డర్స్ మీద. మార్నింగ్ 3:30-4 కంటే ఎక్కువ నిద్ర వచ్చేది కదా. నైట్ ఎంత లేట్ పడుకున్నా 3:30-4 కల్లా నానికి అనిపిస్తుండేవాడు ఇట్లా. నేను ఒక పేడకల్ అన్నమాట. లేచేసామండి, లేచి షార్ట్స్ ఏం తీయాలి, వాళ్ళు ఎట్లా ఏం సీన్ తీస్తున్నాము, టైం. అండ్ ఐఎమ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ టైం. లైక్ I promise to deliver the product in a specific span of time and I want to do it ante. That is the deadline for me. So daniki enta hard work cheyali annadi all that message better neeku. Sorry, adhe message better neeku cinema chusi vellipoyin tarvata. Ha, gurtunda message cinema chusi vellipoyin tarvata movie chusi vellin tarvata message chesaru movie chusi vellaru car lo irrespective of even pettarandi complete cheyachu. I said you delivered your promise and better. Okay, yeah, I did make a promise. I did tell them that I'll make a product that you will be proud of. And aa message tarvata meeku nani gar kallo kravadam aapesara inka same ostanu gaane smile tho ostanu. Yeah, mundu konja la kopam vachindi, serious ga vachindi anta. ఆయన కళ్ళలోకి ఏం రావట్లేదు. పొద్దునంతా అబ్బాయి ఫేసే చూసాను. సిడ్నీలో ఉండేది డైరెక్టర్ వైఫ్, కెమెరామన్ వాళ్ళ వైఫ్ ఏమో చెన్నై. మన సినిమా పేరు తప్పెట్టాము, మెరుపు కళలు అని పెట్టారు. మా డైరెక్టర్ వైఫ్ సిడ్నీ, కెమెరామ్యాన్ వైఫ్ చెన్నై, ఇద్దరు నన్ను వైఫ్ లా ట్రీట్ చేసుకున్నారు. లేదు, నేను కూడా ఎట్లుండే అంటే మన ఎంత క్లారిటీ ఉన్నారంటే వాళ్ళు డైరెక్ట్ 2 డేస్ డే అండ్ నైట్ కొట్టేసేటట్టు ఉన్నారు. ఇఫ్ ఐ హిమ్సెల్ఫ్ అండ్ కెమెరామ్యాన్ మేము ముగ్గురం డిసైడ్ అయితే ఇంకా అక్కడ నో చెప్పడానికి ఛాన్స్ లేదు. యూనిట్ మెంబర్లు మారి మారైనా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో సండేలు కొట్టండి. ఇంకా నేను కూడా ఎట్లుండే అంటే జల్దీ ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది మంది అంటే దానికంటే హ్యాపీనెస్ ఇంకేముండదు. ఆ మనిషికి అంత క్లారిటీ ఉంది. నాదేముంది చెప్పండి, యాక్షన్ కట్ మధ్యలో యాక్ట్ చేసి వెళ్ళిపోవాలి అంతే. అంత క్లారిటీ ఉన్నదంటే ఫస్ట్ మీ ఇష్టం. సాటర్డే 1:00-6 తర్వాత వదిలేయండి ప్లీజ్ అంటుండే. ఏదో ఒకటి ఫ్యామిలీతో బయటకు వెళ్ళడానికో, లేకపోతే ఫ్రెండ్స్ కలవడానికో, లేకపోతే జాంబీ అయిపోయి వీళ్ళిద్దరు నాకు వీళ్ళిద్దరు వచ్చారు కళలు. నాకు ఆ గ్యాప్ కావాలి కదా. నాన్నగారు మీరు కరెక్ట్ చెప్పారు, మెరుపు కళలు 2 అని పెట్టాల్సింది. ఎందుకంటే ఇన్ని కళలు ఉన్నాయి. రుహానిని కూడా అడగలేము డ్రీమ్స్ లో ఎవరు. మెరుపు కళలు కళలు అవుతుంది బెటర్. అండ్ వివేక్ సాగర్ గారు చాలా చాలా ప్లస్, అంటే ఇందులో ప్రతి టెక్నీషియన్ బాగా పనిచేశారు. అండ్ కెమెరామ్యాన్ గురించి మనం మాట్లాడదాం, స్పెషల్గా మాట్లాడదాం ఆయన గురించి. అండ్ ఫస్ట్ వివేక్ గురించి. వివేక్ వెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ వివేక్, ఒక ఫస్ట్ ఒక వన్ వీక్ ఆల్మోస్ట్ అసలు ఏంటి హెచ్ఐటి అనే వరల్డ్ని అర్థం చేసుకోవడానికి ఒక 1 వీక్ టైం తీసుకున్నాడు. క్యారెక్టర్స్ గురించి డిస్కషన్ జరిగేది, ఎన్విరాన్మెంట్ గురించి డిస్కషన్స్ జరిగేది, వీటి బేస్ మీద ఒక సౌండ్ స్కేప్ ప్లాన్ చేసుకొని ఒక సౌండ్ బ్యాంక్ ఒకటి క్రియేట్ చేశాం. ఇట్లా ఉంటుంది హెచ్ఐటిలో సౌండ్స్ ఇలా ఉంటాయి అని చెప్పి ఒక పర్టికులర్ ట్రాక్, ఒక చిన్న ఒక ఫ్యాన్ సౌండ్ లాంటిది ఒకటి ఇచ్చాడు సార్. ఇట్స్ వెరీ హాంటింగ్. అలాంటి సౌండ్ బ్యాంక్ ఒకటి క్రియేట్ చే, దానికి ఎక్కువ టైం పట్టింది యాక్చువల్. వన్స్ బోత్ ఆఫ్ అస్ వేర్ ఆన్ ద సేమ్ పేజ్, నా విజన్కి వివేక్ సాగర్ గారి విజన్ అలైన్ అయిపోయిన తర్వాత ఆయన పంపించే ప్రతి రీల్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 80% ఓకే రీల్స్. కొన్ని రీల్స్ అయితే 90% ఓకే, దిస్ ఇస్ ఫైన్, విల్ గో హెడ్ విత్. సో ద ఫస్ట్ 10 డేస్ వాజ్ వెన్ టైం తీసుకున్నాం అనమాట వరల్డ్ అర్థం చేసుకోవడానికి. అక్కడి నుంచి ట్రెమెండస్ జాబ్ హియర్. నేనైతే సినిమా చూసి ఐ బికమ్ అ ఫ్యాన్ ఆఫ్ వివేక్ సాగర్. అండ్ ఇప్పుడు నేను వచ్చి ప్రొడక్షన్లో పనిచేశాను వివేక్తో. వెరీ సూన్ హీస్ గోయింగ్ టు స్కోర్ మ్యూజిక్ ఫర్ మై షో. నైస్. అండ్ హెచ్ఐటి అంటే నిజంగానే అర్థం చేసుకోవడానికి టైం పట్టింది అన్నారు. అంటే ఇది హెచ్ఐటి అనగానే హిట్ అని అందరూ అనుకుంటూ ఉంటారు, బట్ హెచ్ఐటి అంటే ఏంటి అనేది అందరికీ ఈ మధ్య కాలంలో తెలుస్తుంది. బట్ చాలామందికి ఇది ఒక టీమ్ ఉంటుంది, ఇదేం వర్క్ చేస్తుంది, ఇదంతా ఏం తెలియదు. ఈ సినిమా చూసిన తర్వాత తెలుస్తూ ఉండొచ్చు, బట్ మీ వరకు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది తీసుకుందాం? లేదు అంటే there are a lot of investigation and intervention teams, right? Different even mana country lo kuda unnai. HIT ane team aithe mana country lo ledhu, that's I created that. But homicide intervention team ante
ఒక టీమ్ మర్డర్స్ జరగకుండా ఆపడానికి ట్రై చేసే ఒక టీమ్ అన్న ఒక ఇంటెన్షన్. అయిన తర్వాత మనకి అయిన తర్వాత వచ్చే టీంలు ఉంటాయి, అవ్వక ముందు వస్తే అవ్వక ముందే ఆపడానికి ఆపడానికి వర్క్ చేసే టీమ్. సో ప్రిమైజ్ కూడా డ్రామాటిక్ గా వెళ్ళడానికి ఒక స్కోప్ ఉన్న ఒక కాన్సెప్ట్ అనిపించి యా అది వింటుంటేనే అంటే ఏదైనా యాక్షన్ జరిగిన తర్వాత వస్తుంది కదా, జరగక ముందే జరగడం అంటే ఒక టీమ్ అనేది దాని మీద ఫోకస్ చేయడం అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సో సినిమా చూడాలి. అండ్ డిఓపి గురించి ఆయన చాలా తక్కువ మాట్లాడతారండి, నాలుగైదు కెమెరా ముందు పెడితే ఆయన కెమెరా వెనకాలకి వెళ్ళిపోతున్నారు. బట్ ఈ ఫిలిం కి నాకు తెలిసి అందరు కూడా వాళ్ళ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు అండ్ ఆడియన్స్ కూడా బెస్ట్ రిజల్ట్ కూడా ఇస్తారు. ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాని ఇంకా బెస్ట్ రిజల్ట్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం, యాక్టర్ గా ప్రొడ్యూసర్ గా కూడా. అండ్ మీకైతే మూడు చెప్పాలి నేను, యాక్టర్ గా ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా. అండ్ మీకు రైటర్ డైరెక్టర్ అండ్ యాక్టర్ గా ఏమన్నా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇలాంటిది ఏదైనా ఉందా ఫ్యూచర్ ప్లాన్స్? కరాటే చేస్తా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.